महात्मा गांधी गारी जयंती సందర్భంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల నిస్వార్థమైన దేశభక్తిని వారి త్యాగాన్ని వారి చరిత్రని భవిష్యత్ తరాలకు అందజేయాలన్న సంకల్పంతో ఈ రోజు తిరుపతి శిల్పారామంలో ట్రిబ్యూట్ వాల్ ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఈ రోజు భూమి పూజ చేయడానికి విచ్చేసినారు మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు పెద్దలు తమిళనేని గారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నేను మంత్రిగా ఉన్న సమయంలో నా డిపార్ట్మెంట్ ద్వారా ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను పుట్టి పెరిగిన తిరుపతిలో చేయటం అందులో అందరూ కూడా యువత గాని ప్రజా ప్రతినిధులు గాని అందరూ పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రోజు మనం ఇంత సంతోషంగా స్వేచ్ఛా వాయులు పీలుస్తూ మన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాము అంటే దానికి కారణం స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితం సో అది మనం ప్రతిరోజు తలుచుకోవాలి వారందరి గురించి మనం తెలుసుకోవాలి మన పిల్లలకు తెలియజేయాలి భవిష్యత్ తరాలకు కూడా అందజేయాలని ఈ ట్రిబ్యూట్ వాల్ అనేది క్యూఆర్ కోడ్ తో సహా పెట్టడం జరుగుతుంది అన్ని భాషలలో వారి వారి రాష్ట్రంలో వారి వారి లాంగ్వేజ్ లో వారి వారి స్వాతంత్ర సమర యోధుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది సో దేశమంతా 75 చోట్ల ఈ ట్రిబ్యూట్ వాల్ కడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరి ఈ రోజు తిరుపతిలో స్టార్ట్ చేసాము ఇంకా విజయవాడ ఒకటి అలాగే వైజాగ్ లో ఒకటి కూడా పెట్టబోతున్నాం అని కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే గాంధీ గారు ఏదైతే కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అక్షరాల గ్రామ స్థాయి వరకు సచివాలయ వ్యవస్థను తీసుకెళ్లి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి కూడా ఈ రోజు సంక్షేమాన్ని అందిస్తూ అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ వారి గ్రామంలో వారు కోరుకున్న ప్రతి అభివృద్ధిని కూడా చేస్తూ నిజమైన మహాత్మా గాంధీ వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తాం ఆ పార్టీలో మేము మంత్రిగా ఉంటాం మా అదృష్టంగా భావిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ అదే సమయంలో ఎన్టీఆర్ గారు చెప్పారు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరమని చంద్రబాబు నాయుడు గురించి గాడ్సే కన్నా ఘోరమైన చంద్రబాబు నాయుడు ఈ రోజు జైల్లో తాను తప్పు చేసి ప్రజల డబ్బులు దోచుకొని సాక్ష్యాధారాలతో అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చొని తానేదో త్యాగం చేసినట్టు తననేదో అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ఈ రోజు జైల్లో ఆయన నిరాహార దీక్ష చేయటం బయట ఆయన భార్య చేయటం చూస్తే మహాత్మా గాంధీ గారిని అవమానిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఈ దేశ ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించారు ఎన్నో పోరాటాలను అహింస మార్గంలో చేశారు కానీ చంద్రబాబు నాయుడు జీవితమే హింస మార్గం పిల్లనిచ్చిన తండ్రి లాంటి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు ఆ తర్వాత వంగవీటి రంగగారి విషయం మీకు తెలుసు అలా చెప్పుకుంటూ పోతే ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఎలా వేధించారో మనకు తెలుసు హింస మార్గంలో వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఈ రోజు నిరాహార దీక్ష చేయటం అనేది ఎక్కడా సింపతి రాలేదు ఇంకా అసహించుకుంటున్నారు అండ్ మొన్న మీరు చూశారు ఏ విధంగా పల్లాలు కొట్టడం అలాగే విజిల్స్ వేయటం చిల్లర చేష్టలు చేశారు నిజంగా మాకు కోటికి పైగా సభ్యత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లోని లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు మరి ఆ కోటి మంది ఎక్కడికి వెళ్ళారు నిజంగా చంద్రబాబు నాయుడికి అన్యాయం జరుగుంటే ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే ఆ కోటి మంది రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసన తెలియజేయలేదని ఈ సందర్భంగా కోరుకుంటున్నా కాబట్టి మీరు మీ రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఏదైతే చేస్తున్నారో అది ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకే ప్రజలెవరూ కూడా మీరు చేస్తున్న ఈ చిల్లర చేష్టల్లో కానీ ఈ దొంగ చేసే దీక్షను దొంగ దీక్ష చంద్రబాబు నాయుడు చేసే దొంగ దీక్షని ఈ రోజు ప్రజలు ఎవరు స్వాగతించడం లేదు అని కూడా తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీని అవమానించే విధంగా ఈ రోజు చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ అన్నారని ఇప్పుడే ఒక విలేకరి గారు అడిగారు 15 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు అని ఈరోజు 15 సీట్లకి జనసేన క్యాండిడేట్లు పెట్టుకోవడం ఎనకైనా క్యాండిడేట్లు ఉన్నారా 175 క్యాండిడేట్లు రెడీగా ఉన్న పార్టీ ఏ టైంలో అయినా కూడా ఎన్నికలకి సింగిల్గా వెళ్ళే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
జనసేన కి పోటీ చేయాలంటే తెలుగుదేశం కావాలి, తెలుగుదేశం కి పోటీ చేయాలంటే జనసేన కావాలి। ఈ సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది తప్ప ఇంకేమీ రాదనేది వా తెలుగుదేశం జనసేన తెలుసుకోవాలి। ఈ రోజు జగన్ పక్కన జనం ఉన్నారు, జగన్ గారు పాదయాత్రలో ఏమి ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఈ రోజు చెప్పనివి కూడా అనేక జగనన్న సురక్ష లాంటిది, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటిది ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వటమే కాకుండా తాను ఇచ్చిన వాగ్దానాల్లో 98% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు। కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ కావాలి అని 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు అన్న సంగతి అందరూ తెలుసుకోవాలి। पवित्र भारत देश महिलाने गौरव बाध्यता प्रति ओखर की उ अलांटी एक्स एम एल पे व्यक्ति मंत्री उन्ना महिला इंत पच्चीभूत माटडे वारी धैर्य वारी संस्कार वाल तलदकमेटोस अंदर तेजी खचिता विमेन मॉडेस्टी की అభ్యంతరం తెలిపే విధంగా మహిళని అవమానించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది। ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మహిళ ఎదగాలి అంటే ఆ ఎదిగే మహిళని ఆ ఎంపవర్డ్ ఉమెన్ ని చూసి జలసీతో పచ్చి మాటలు మాట్లాడి వారి యొక్క క్యారెక్టర్ ని అసోసియేట్ చేసేలాగా వాళ్ళు వారి యొక్క ఫీల్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే విధంగా మానసికంగా వాళ్ళని దెబ్బ తీయాలనుకుంటే చట్టం ఊరుకోదు అని చట్టం కూడా తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది। ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇలాంటి అవమానాలు లేకుండా స్వతంత్రంగా హ్యాపీగా మహిళలు వారు కోరుకున్న విభాగాల్లో చదువులో గాని ఉద్యోగంలో గాని పొలిటిక్స్ లో గాని సినిమాలో గాని గౌరవంగా బ్రతికే విధంగా న్యాయస్థానాలు తీర్పు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈరోజు అతను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటే ప్రజలు అతన్ని తిరస్కరించారనేది అర్థమవుతుంది। ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది। ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఒక మహిళకి జరిగిన ఇక్కడ మంత్రి ఎమ్మెల్యేనా ఉద్యోగం చేస్తున్న మహిళ లేదా హౌస్ వైఫ్ అనేది కాదు, మహిళలందరూ మహిళే, ఆ మహిళని అవమానించకూడదు అనేది వాళ్ళు తెలుసుకోవాలి। మన హిందూ సాంప్రదాయాలు ఏంటి, మహిళని గౌరవించమని మహిళని పూజించమని చెప్తుంటే మహిళని ఆట వస్తువుగా మాట్లాడటం, మహిళని ఒక సెక్స్ టాయ్గా మాట్లాడటం, మహిళకి లేని వాటిని ఆపాదించి అవమానించడం అనేది కరెక్ట్ కాదు। దీనిని ఎవరూ కూడా స్వాగతించరు, దీనిని అందరూ ఖండిస్తున్నారు।